Hello friends, Assalamualaikum, Namaste, welcome back to our channel. Iroju sarikotta vehicle manadegarundi JAWA 42 special edition. So idi manaku already 42 mana channel lo undi. So idi endukante chala color treatments rendu marayi anduke alloy wheels provide chesadu front telescopic shock absorber alage chala marpulu ane chesadu 42 lo graphics gaani color changing gaani alloy wheels provide chesadu tubeless tires. So ivanni video lo chuddamu. So let's start the video. ముందుగా మనం ఫ్రంట్ చూసుకున్నట్టయితే హెడ్ లైట్స్కి వస్తే సేమ్ ప్రొజెక్టర్ సెటప్ ఎల్ఈడి డిఆర్ఎస్ ఇవ్వలేడు. ఇందులో కూడా సేమ్ ఎలోజిన్స్ ఇచ్చాడు హెడ్ లైట్లో. అలాగే నంబర్ ప్లేట్ పొజిషన్ కూడా సేమ్, ఏది మారలేదు. ఇండికేటర్స్ కూడా ఎలోజిన్స్లోనే ఇచ్చాడు. మన ఫ్రంట్ ఫ్రంట్ మడ్గడ్ వరకు వచ్చినట్టయితే కలర్ చేంజెస్ ఇచ్చాడు. ఒకటి రెడ్ కలరు, అలాగే బ్లాక్ కలరు, రెండు కూడా మ్యాట్ ఫినిష్ కలర్లో ఇచ్చాడు. అలాగే టైర్ ప్రొఫైల్కి వచ్చే వరకు మనకు ఫ్రంట్ టైర్ వచ్చేసి 1998 ఇంచెస్ టైర్ ప్రొవైడ్ చేశాడు. ఎలాంటి మార్పులు చేయలేడు టైర్ ప్రొఫైల్లో. మనకు అలాయ్ వీల్స్ మాత్రం డిఫరెంట్ మరియు న్యూ వెర్షన్లో ఇచ్చాడు. అలాయ్ వీల్స్ అనేది ఇంతకుముందు మనకి సిల్వర్ స్పోక్స్ వీల్స్లో వస్తుండే, ఇప్పుడు మనకు అలాయ్ వీల్స్ చేంజ్ అయింది. డిస్క్ సైజ్ కూడా మ్యాసివ్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే సేమ్ డిస్క్ సైజు ఇంతకుముందు వేరియంట్లో కానీ ఇప్పుడు బిఎస్6 2021 వెహికల్లో కూడా సేమ్ డిస్క్ సైజ్ ప్రొవైడ్ చేశాడు. అలాగే మనకు టైర్ అలాయ్ వీల్స్ పైన గ్రాఫిక్స్ ఇచ్చాడు 42 అని స్టైలిష్గా రాశాడు. క్లాసిక్ లెజెండ్ అని కూడా రాశాడు. 42 అని బ్యాచింగ్ ఇచ్చాడు అలాయ్ వీల్స్ పైన మనకి. సో ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చి ఇదండి. లెట్స్ గో టు సైడ్. ఇంకా దీని ఇంజన్ విషయానికి వస్తే సేమ్ ఇంజన్ ఇంతకుముందు ఏదైతే ప్రొవైడ్ చేశాడో అదే 293 సీసీ ఎయిర్ కూల్ ఇంజన్ మాత్రం ఇందులో కూడా ఇచ్చాడు. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీకి వస్తే 14 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. అలాగే మన ఇంజన్ ప్లేస్మెంట్ వచ్చి 293 సీసీ ఇంజన్, ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్. మ్యాక్స్ పవర్ వచ్చేసి 27 PS ఆఫ్ పవర్. ఇందులో ఆర్పిఎం మీటర్ ప్రొవైడ్ చేయడు. అలాగే మనకి న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వచ్చి 27 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ప్రొవైడ్ చేశాడు. రెండు కూడా డిస్క్ బ్రేక్స్ ఇచ్చాడు. అండ్ 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది మ్యాసివ్ అని చెప్పొచ్చు. మైలేజ్ కూడా బెనిఫిట్స్ అనేది చెప్పొచ్చు ఈ వెహికల్లో. ఇంకా సింగిల్ సిలిండర్ లిక్విడ్ కోర్ 4 వాల్స్పై ఈ సిలిండర్, ఇది చైన్ డ్రైవ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి అండ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ప్రొవైడ్ కూడా చేశాడు. న్యూ టెక్నాలజీ సెల్ఫ్ స్టార్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. సో ఇది కంపారిజన్ రేషియో వచ్చేసి 11:1 అండ్ బోర్ వచ్చేసి 76 mm ఆఫ్ బోర్. అలాగే స్ట్రోక్ వచ్చి 65 mm ఆఫ్ స్ట్రోక్ ప్రొవైడ్ చేశాడు. ఇది బిఎస్6 2021 న్యూ వేరియంట్ అండ్ స్పెషల్ ఎడిషన్ వెహికల్ అని చెప్పొచ్చు. సో ఇంకా మనకి రేర్ విషయానికి వస్తే ఎల్ఈడి టెయిల్ లైట్స్ ప్రొవైడ్ చేశాడు, ఎలోజిన్స్ ఇండికేటర్స్ ఇచ్చాడు, నంబర్ ప్లేట్ పొజిషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ విషయానికి వచ్చే వరకు మనకి స్ప్లిటెడ్ సీట్స్ లేదు, సింగిల్ సీట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఒక డిసప్పాయింట్ విషయం ఏంటంటే సీట్ మాత్రం ఇందులో కూడా మారలేడు, కానీ కుషన్ మాత్రం మార్చాడు. కొంచెం సాఫ్ట్ కుషన్ మరియు లెంత్ కుషన్ ఇచ్చాడు ఇందులో. సీట్ పైన స్టిచెస్ కూడా చాలా స్పోర్టీ ఫీలింగ్గా ఉంది. ఇది పిల్లన్ సీటర్స్కి మాత్రం కొంచెం డిఫికల్ట్ అనే చెప్పొచ్చు లాంగ్ రైడ్స్కి. కానీ డ్రైవర్ పొజిషన్ సీట్ మాత్రం చాలా వైడ్గా ఉంది. అండ్ మన ట్యాంక్ విషయానికి వస్తే 42 అనే స్ట్రిప్స్ తోటి గ్రాఫిక్స్ ప్రొవైడ్ చేశాడు. అండ్ ట్యాంక్ లిడ్ కూడా క్రోమ్ ఫినిష్ లిడ్ ప్రొవైడ్ చేశాడు. సైడ్ మిరర్స్ కూడా లార్జ్ ఇనఫ్ అని చెప్పొచ్చు. ఇంకా రేర్ టైర్ ప్రొఫైల్కి వచ్చే వరకు మనకి రేర్ టైర్ వచ్చేసి 120/80/17 inches టైర్ ప్రొవైడ్ చేశాడు. ఫ్రంట్ వచ్చి 18, రేర్ వచ్చి 17 inches. రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అని, రెండు కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తోటి డ్యూయల్ డిస్క్ ప్రొవైడ్ చేశాడు. అలాగే మనకి స్పోక్స్ వచ్చే వరకు అలాగే వీల్స్ ప్రొవైడ్ చేశాడు, నేను ఆల్రెడీ చెప్పాను. 280 mm ఫ్రంట్ బ్రేక్, 153 mm రేర్ బ్రేక్, డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశాడు. ఇంకా మనకి హ్యాండిల్ బార్ విషయంకి వచ్చే వరకు సైడ్ వ్యూ మిరర్స్ అయితే సేమ్ రౌండ్ స్పోర్టీ ఫీలింగ్ తోటి ఇంతకుముందు ఇచ్చే డిజైనే మళ్ళీ మనకి సైడ్ వ్యూ మిరర్స్ ప్రొవైడ్ చేశాడు. హ్యాండిల్ బార్స్ పైన కూడా జావా అనే లోగో కనిపిస్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ విషయానికి వచ్చే వరకు హై బీమ్ స్విచ్ ఇచ్చాడు, ఇండికేటర్స్ ఇచ్చాడు, హారన్ ఇచ్చారు, పాస్ లైట్ స్విచ్ ఇచ్చాడు. రైట్ సైడ్కి వచ్చే వరకు ఇంజన్ కిల్ స్విచ్, ట్రిప్ మీటర్ ప్రొవైడ్ చేశాడు. ఇందులో ఇంతకుముందు మన ట్రిప్ స్విచ్ గేర్ లేకపోతుండే ఆటోమేటిక్, ఇప్పుడు మనం ఆన్ ఆఫ్ మాన్యువల్లీ చేసుకోవచ్చు ట్రిప్ మీటర్ని. డ్యూయల్ ట్రిప్ మీటర్స్ ప్రొవైడ్ చేశాడు. సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చాడు రైట్ సైడ్. అలాగే
వైడ్ ఇనఫ్ అని చెప్పొచ్చు ఈ హ్యాండిల్ బార్స్ అనేది. జావాస్ లోగో సెంటర్లో ఉంది. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి వచ్చే వరకు మనకి అనలాగ్ డిజిటల్ మీటర్ ప్రొవైడ్ చేశాడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అనలాగ్ డిజిటల్ మీటర్, ఓడోమీటర్ ప్రొవైడ్ చేశాడు, అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అండ్ పాస్లైట్ స్విచ్ కూడా ఇచ్చాడు ఇందులో. సో ఓడోమీటర్ ట్రిప్పే ఇచ్చాడు. ఇందులో మనకి ఆర్పిఎం మీటర్ లేదు, ఓన్లీ మనకి స్పీడోమీటర్ మాత్రమే ఉంది. ఫ్యూయల్ గేజ్ మాత్రం ప్రొవైడ్ చేశాడు. రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ కంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఫ్యూయల్ గేజ్ ప్రొవైడ్ చేశాడు ఇందులో. ఇంకా దీని డైమెన్షన్ విషయానికి వస్తే మనకి ఇది ఒక ఛాన్సీ వచ్చేసి డబుల్ క్యారడిల్ ఛాన్స్ ప్రొవైడ్ చేశాడు. ఛాన్సీ ఫ్రేమ్ వచ్చేసి ఇది డబుల్ క్యారడిల్ అని చెప్పొచ్చు. అండ్ బాడీ టైప్ వచ్చేసి ఇది ఒక క్రూజర్ బైక్ పొజిషన్లో ఇచ్చాడు. ఇది ఒక స్పోర్టీ ఫీలింగ్ మరియు క్రూజర్ బైక్ అని చెప్పొచ్చు. లాంగ్ డ్రైవ్స్కి మాత్రం చాలా స్పోర్టీ ఫీలింగ్గా ఉంటుంది లుక్స్ పరంగా చూసుకున్నట్టయితే. ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫ్రోక్ ప్రొవైడ్ చేశాడు. రేర్ వచ్చేసి గ్యాస్ క్రాస్టల్ ట్విన్ షాక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశాడు. రెండు సస్పెన్షన్స్ కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. అలాగే మనకి డైమెన్షన్ విషయానికి వస్తే సెడల్ హైట్ వచ్చేసి 765 mm ఆఫ్ సెడల్ హైట్ ప్రొవైడ్ చేశాడు. వీల్ బేస్ వచ్చేసి 1369 mm ఆఫ్ వీల్ బేస్ ప్రొవైడ్ చేశాడు. వెయిట్ వచ్చేసి 172 kgs ఆఫ్ వెయిట్ ఇది. ఈ వెయిట్ మాత్రం ఎలాగో సేమ్ ఓల్డ్ వెహికల్ని చూసుకున్నట్టయితే సేమ్ వెయిట్ ఇందులో కూడా ఉంది, ఏం మార్పులు జరగలేదు. ఇంకా మనకి ఎలక్ట్రిక్ అన్ని ఫ్యూచర్స్ అయితే కొన్ని యాడ్ చేశాడు. మ్యాటిక్ ఫినిష్ ఇచ్చాడు అండ్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశాడు. కలర్ ట్రీట్మెంట్స్, కొన్ని గ్రాఫిక్స్ అండ్ కలర్ ట్రీట్మెంట్స్ ఇవైతే మేజర్ చేంజెస్ అని చెప్పొచ్చు 2021 BS6 JAWA 42. అండ్ LED ట్రీట్మెంట్స్ హెడ్లైట్లో ఈ జనరేషన్లో కూడా ప్రొవైడ్ చేయలేదు. Stop.